సరిదిద్దుకోవడమే కష్టం, కబరాలు కూల్చడం తెలికే, నిలబెట్టడమే కష్టం. ఈ పెద్ద బాల శిక్షలు వేమన సతకాలు మేము చేదివాం. ఇందాకేంటన్నావు, నేను మాత్రమే తప్పు చేశానా? నా వల్ల కాపురాలే కూలిపోయాయా? నా వల్ల ఉళ్ళో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారా? ఏ నువ్వు తప్పు చేయలేదా? నేనేమైనా నీ వెంట పడ్డానా? నిన్ను ప్రేమించానా? నన్ను పెళ్లి చేసుకో తల్లి అని ప్రాధేయపడ్డానా? లేదే. నీ ఎంతట నువ్వే నా జీవితంలోకి వచ్చావు. నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే? నన్ను ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే కనుక, ఆడవాళ్ళని చూసి రాక్షసి అనుకుని వెళ్ళిపోతున్నప్పుడు నేను అమాయకత్వాన్ని చూసి ఇష్టపడ్డాను. పరుగున వచ్చి బస్ ఎక్కి అంతే వేగంతో దిగిపోయినప్పుడు నీలో పసితనాన్ని చూసి ఇష్టపడ్డాను. రైస్ గోడౌన్లో వంటరాడేది ఎదురుగా ఉన్నా కన్నెత్తి చూడకుండా తల వంచుకుని వెళ్ళిపోయినప్పుడు నీలో మానవత్వాన్ని చూసి ఇష్టపడ్డాను. కానీ కానీ మొట్టమొదటిసారిగా నీలో మరో మనిషిని చూస్తున్నాను. కాదు, ఇప్పుడే అసలు మనిషిని చూస్తున్నావు. నేనింతే ఇలాగే ఉంటాను, నాలో అమాయకుని చూసి ప్రేమించనన్నావు కదా? కాదని తెలిసిందిగా, బయలుదేరు. నా ఇంట్లోంచి నా జీవితంలోంచి కూడా శాశ్వతంగా వెళ్ళు. కావాలంటే చేతులు ఎత్తి మరీ దండం పెట్టుకుంటాను. ప్లీజ్ ఇదిగో, నువ్విక్కడి నుంచి వెళ్ళావని తెలిసేదాకా నేను ఈ గుమ్మం తొక్కను. ఆలోచన లేని పని చేయదని
చాలా గర్వంగా చెప్పుకునేదానిరా, చాలా ఇష్టపడొచ్చానురా. కష్టపడుతున్నానని ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టనురా, ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టనురా. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. కబురాలు కూల్చడం తెలికే, నిలబెట్టడమే కష్టం. నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే కనుక. చూడమ్మా, పెంచుకోవడానికి ఆవేశం చాలమ్మా, కానీ కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఆలోచన కావాలి. సుందరం అమాయకుడు కాబట్టి అందరి చేత చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. కానీ నువ్వు 20 ఏళ్ల వయసులోనే 60 సంవత్సరాల ఆలోచనలు ఉండదని నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఉండవాడి కదమ్మా, ఏదో మనసు ఉండబట్టలేక చెబుతున్నాను. మరొక్కసారి ఆలోచించమ్మా. అమ్మగారు ఇక్కడ ఎవరో పడిపోయారండి. అయ్యో ఒకసారి చూడు. కాదేమో సార్, ఎలా పెట్టాలో చెప్పు. గుండె చాలా వీక్ గా కొట్టుకుంటోంది. ఇలా కాదేమో సార్, మరి ఎలా పెట్టాలో చెప్పు. అసలు సౌండ్ లేదు. బ్యాండేజ్ ఎక్కువైంది సార్. ఓహో అలాగా. రాత్రికి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పు, ఉంటే రేపు పొద్దున్న కలుస్తా. డాక్టర్ గారు, అతనికి తగిలిన చిన్న దెబ్బే కదా, అంత కట్టు కట్టారే. బ్యాండేజ్ ఉంది కదా అని వాడేశాను. డాక్టర్ గారు జ్వరం అండే. ఎవరికి, నీకా? ఇడకండే. ఇప్పుడే పోయిలా ఉన్నాడు. సరే పంపించు, పంపించేద్దాం. పైకి కదలేవయ్యా, ఇంటికి. ఎక్కడ సుందరం, ఎవడ నువ్వు? మాట్లాడడానికి రూల్స్ చెప్పావు. ఏడి సుందరం ఎక్కడ? ఏం చేస్తున్నాడు? ఏంట్రా నవతా ట్రాన్స్పోర్టింగ్ పంపించాల్సిన పార్సల్? అరే మన అల్లుడు సుందరం సార్. ఇన్ని కట్టు కట్టారంటే ఎవడో గట్టిగా కొట్టేసుంటాడు. ఇప్పుడు కూడా కొడతారేంటి సార్? కొట్టకుండా మాట్లాడడానికి రూల్స్ ఒప్పుకోరా. మనకన్నా బాగా గుమ్మారు సార్. నిజమేరు తప్పు. ఎరా ఎవరు కొట్టారు? ఏమో. ఎప్పుడు కొట్టారు? ఏమో. ఎక్కడ కొట్టారు? ఏమో. వివరాలేవి చెప్పట్లేదు అంటే ఏదో దాస్తున్న అన్నమాట. ఏమో నాకు తెలియదు సార్. పేకొత్తుకున్నారేంటి, కొమ్మ తీసి చంపేస్తారా? చంపడమా, దానికి డాక్టర్ ఉన్నాడు కదా సార్. మీకు ఏమైనా న్యాయంగా ఉందా? అసలే కట్లతో పాటు ఉంటే కొట్టింది ఎవడో కనుక్కోవాలి, గాని నన్నింట్రా కట్టేస్తారంటి. గిల్లుతారేంటి? గిల్లకుండా ఎవడు వచ్చింది చెప్పుడు, చెప్పినా నేను ఒప్పుకోను. ఊళ్ళో ఇంతమంది ఉన్నారు కదా, వాడిని కొట్టచ్చు, వీడిని కొట్టచ్చు, ఒంటరిగా దొరికితే నన్ను కూడా కొట్టచ్చు. నిన్నేందుకు కొట్టారు? గ్రహచారం బాగాలేకపోతే గోచిలో పిడుగుబడిందని. చీచి టైం బాగాలేక. ఎవరండి మీరు? పేషెంట్ ట్రబుల్ ఇస్తున్నారేంటి? ట్రబుల్ ఇవ్వడం మా డ్యూటీ. ఇంతకీ నువ్వెవరు? ముందు నా డ్యూటీ కానివ్వండి, తర్వాత మీ డ్యూటీ చెద్దరుగానే బయట నడండి. నిన్ను లేడీ సార్, గిల్లుతో గొడవలు అయితే. ఓ నిన్ను గ్యాప్ లో వచ్చి గిల్లుతాను. నిన్ను సార్ గిల్లలేను. ఒళ్ళంతా ప్యాక్ చేసి ఉంచారు, ఇంజెక్షన్ ఎక్కడ ఇవ్వాలబ్బా? ఇంజెక్షన్ నువ్వు ఇస్తావా?
మగాళ్ళెవరు లేరా? ఏ నేనిస్తే పడదా? నాకు లేడీస్ అంటే పడదు. ఏం రోగం? రోగం కాదు భయం. ఓ మగ నర్సుని పంపించు. నీ బొంద నర్సుల్లో మగవాళ్ళు ఉండ్రు. అయినా నీ ఇష్టం వచ్చిన పిలిచి ఇంజక్షన్ చేయించడానికి ఇదే నీ అత్తగారి ఇల్లు కాదు హాస్పిటల్. ఇంజక్షన్ పాయింట్ ఇక్కడిచ్చారా సుందరం? నీకు ఆడవాళ్ళంటే పడదా? నిన్ను కన్నదాడది, నిన్ను కట్టుకున్నదాడది. నీకో విషయం తెలుసా? నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా ఆడదే. ఆ తాతా.